वेलकम टू चैनल एसआरटी तेलुगु लेक्चर्स मन डिजिटल लॉजिक डिजाइन वीडियो बेसिक लॉजिक गेट्स एंड आर नॉट लॉजिक गेट्स सर्क्यूट डायग्राम्स एंड ट्रूथ टेबल डिस्कस वीडियो नच्चिनट्लयिते प्लीज चैनल सब्सक्राइब चेयडमैते मर्चिपोवद्दु। सो नेनु प्रीवियस वीडियो लॉजिक गेट्स इंट्रोडक्शन टॉपिक लो चेप्पानु बेसिक लॉजिक गेट्स वच्चेसि एंड आर नॉट। इप्पुडु ఒక్కొక్క లాజిక్ గేట్ కి సర్క్యూట్ డయాగ్రమ్ ఏంటి అండ్ ట్రూత్ టేబుల్ ఏంటి అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం। సో ఈ లాజిక్ గేట్స్ అన్ని బూలియన్ చెప్పాము, బూలియన్ డేటా మీద ఆపరేట్ చేస్తుంది। బూలియన్ డేటా అంటే ఏంటి? 0 అండ్ 1। సో అసలు లాజిక్ గేట్ అంటే ఏమని చెప్పాము? లాజిక్ గేట్ ఇస్ ఎ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ హస్ వన్ ఆర్ మోర్ దన్ వన్ ఇన్పుట్ అండ్ వన్ అవుట్పుట్। అంటే లాజిక్ గేట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్, దానికి ఒకటి కంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి, ఒకే ఒక అవుట్పుట్ ఉంటుంది। ఆ ఈ ఇన్పుట్స్ తీసుకుని అవుట్పుట్ బేస్ ఆన్ సర్టైన్ లాజిక్ మీద బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ వస్తాయి అని చెప్పాం। సో ఇది అండ్ లాజిక్ గేట్ సర్క్యూట్ డయాగ్రమ్ అన్నమాట। సో అండ్ లాజిక్ గేట్ సర్క్యూట్ డయాగ్రమ్ ఏ బి టు ఇన్పుట్స్ ఉంటాయి, ఇది అండ్ సింబల్, అవుట్పుట్ వచ్చేసి వై ఈక్వల్ టు ఏ, వై అనేది అవుట్పుట్ అయితే ఇన్పుట్స్ ఏబి అయితే వై ఈక్వల్ టు ఏబి అనేది అండ్ లాజిక్ గేట్ యొక్క అవుట్పుట్। ఇది సంథింగ్ మనకి మల్టిప్లికేషన్ అనేదానికి దగ్గరగా ఉంటుంది। ట్రూత్ టేబుల్ చూద్దాం ఇప్పుడు అండ్ లాజిక్ గేట్కి। అంటే మన ఇన్పుట్స్కి అవుట్పుట్స్ ఎలా ఏంటి అనేది మనం ఈ ట్రూత్ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు। అంటే ఈ ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే, సపోజ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ అనుకోండి, ఆ ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ 2n ఉంటాయి। ఇక్కడ పర్టిక్యులర్ ఈ అండ్ లాజిక్ గేట్కి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని? 2। సో ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ 2² = 4। సపోజ్ 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, ఏ బి సి, దెన్ 2³ ఎంట్రీస్ ఉంటాయి ట్రూత్ టేబుల్లో, అంటే 8 ఎంట్రీస్, అర్థమైంది కదా? నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ బేస్ చేసుకుని ఇలా ఈ ట్రూత్ టేబుల్లో ఎంట్రీస్ ఉంటాయి। సో మనకి బూలియన్ డేటా అంటే 0 అండ్ 1। सो 4 एंट्रीज उठाई काबटे 4 कांबिनेशन्स उठाई 0 0 0 1 1 0 1 1। सो एंड लॉजिक गेट एंटे एपड़े रे इनपुट हई उदो आउटपुट हई उ रिमाइंडिंग अन्नी केसेस आउटपुट लो हई अंटे इकड़ा वन स्टेट लो अंटे 0। ओके ఎప్పుడు అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్ 1 వస్తుంది? ఎప్పుడైతే రెండు ఇన్పుట్లు 1 అవుతాయో అప్పుడే 1, రిమైనింగ్ అన్ని కేసెస్ లో 0। రైట్, నెక్స్ట్ ఆర్ గేట్। ఆర్ గేట్ కూడా ఒక లాజిక్ సర్కిల్, లాజిక్ గేట్, దానికి కూడా 1 ఆర్ మోర్ దెన్ 1 ఇన్పుట్ ఉంటుంది, 1 అవుట్పుట్ ఉంటుంది। ఈ అవుట్పుట్ బేస్ చేసు, సపోజ్ ఇక్కడ వై అనేది అవుట్పుట్, ఏబి అనే ఇన్పుట్ అయితే y ఈక్వల్ టు a ప్లస్ b ది సంథింగ్ లైక్ మన ఎడిషన్కి దగ్గరగా ఉంటుంది। ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ చూద్దాము। సో ట్రూత్ టేబుల్లో ఏ బి ఇన్పుట్స్, y అవుట్పుట్, y ఈక్వల్ టు a ప్లస్ b మనం రిప్రజెంట్ చేస్తాము rని। సో ఎప్పుడు r హైగా ఉంటుంది అంటే మన ఇన్పుట్స్లో ఏ బి 2 ఇన్పుట్స్ కదా, ఏ ఒక్క ఇన్పుట్ హైగా ఉన్నా అవుట్పుట్ హై వస్తుంది। ఇక్కడ ఒకవేళ రెండు ఇన్పుట్స్ లో అయితే మాత్రమే అవుట్పుట్ లో వస్తుంది। రిమైనింగ్ అన్ని కేసెస్లో, రిమైనింగ్ అన్ని అంటే ఏంటి, ఒక ఇన్పుట్ లో ఒక ఇన్పుట్ హై, ఒక ఇన్పుట్ హై ఇంకో ఇన్పుట్ లో, లేకపోతే రెండు ఇన్పుట్లు హై, రిమైనింగ్ అన్ని కేసెస్లో అవుట్పుట్ 1 వస్తుంది। నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని రివర్స్ చేస్తుంది। సపోజ్ మన ఇన్పుట్ ఏ అనేది ఇన్పుట్ అనుకోండి, వై ఈక్వల్ టు ఏ బార్, ఏ బార్తో రిప్రజెంట్ చేస్తాం నాట్ అనేది। సపోజ్ 0 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది, 1 ఇన్పుట్ ఇస్తే 0 అవుట్పుట్ వస్తుంది, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని రివర్స్ చేసి అవుట్పుట్ ఇస్తుంది, దీన్ని నాట్ గేట్ అంటాము। ఈ చివరి బబుల్ ఉంది కదా, ఈ బబుల్ ఉంటే నాట్ అని రిప్రజెంట్ చేస్తామన్నమాట మనం సర్క్యూట్ డయాగ్రమ్స్ ఇచ్చేటప్పుడు లాజిక్ గేట్స్। ఓకే, అండ్ ఇది ట్రూత్ టేబుల్. ఇక్కడ ఇన్పుట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 1 కదా, సో ట్రూత్ టేబుల్ ఎంట్రీస్ 2⁻¹, అంటే 2 ఉండే అన్నమాట। ఓకే, 0 1 0 అయితే 1 అవుట్పుట్, 1 అయితే 1 ఇన్పుట్ అయితే 0 అవుట్పుట్, అది నాట్ గేట్. ఇది బేసిక్ లాజిక్ గేట్స్ యొక్క
इंट्रोडक्शन एंड आर नॉट.